మనం ప్రజెంట్ భద్రాచలం శ్రీ రాములు వారిని దర్శించడం చేసుకోవడానికి వచ్చాము. చూస్తున్నారు కదా గోదావరి ఇరుకలెత్తే కదా. ముందు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందు గోదావరిలో కాళ్ళు చేతులు కడుక్కొని పునీతులు అవ్వాలంటారు. సో కాబట్టి మేము ఇప్పుడు గోదావరిలో స్నానం చేయలేకపోయినా గోదావరిని అట్లీస్ట్ చేతులతో టచ్ చేసి ఆ స్పర్శ ద్వారా పవిత్రతను పొందుదామని అందరం బయలుదేరి వెళ్తున్నాం. సో ఇది ఘాట్ చూసారు కదా, కళ్యాణ ఘట్ అంటారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శ్రీ కాశీవీశ్వర కాశీ విశ్వేశ్వర గణనాథ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ భగవద్దళ్ళు టెంపుల్ ఇక్కడ ఉన్నాయి. సో కళ్యాణ ఘట్ట మీద నుండి కొంచెం మనం దేవునికి వస్తున్నాం. ఇంకా
సో ఇక్కడ నుండి మొబైల్స్ ఎంట్రన్స్ లేదంట, ఇక్కడ మొబైల్స్ అన్ని పెట్టేసేయాలి. భద్రాచలం పర్ణశాల వెళ్ళడానికి ముందర శ్రీ సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్రదేశం ఇదే అంట. చీర ఆరేసిన జాడలు కూడా ఉంటాయంటున్నారు. సో ఇదే అన్నమాట ఆ ప్లేస్. అక్కడ పెట్టమన్నారు, పడుకో కూర్చోమని చెప్పలేదు. ఇది స్వామివారి పంచ అదే కండువ ఆరేసుకున్న ప్లేస్ అండి. చీర ఆరేసుకున్న గుర్తు చూసారా, చారలు చారల్లా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఎందుకు బుడ్డి ముందు మనం పర్ణశాల వెళ్ళేకన్నా ముందు చూసుకొని వెళ్ళాలన్నమాట. పర్ణశాల వెళ్ళే ముందర లెఫ్ట్ సైడ్ లో ఇవన్నీ చూసారా, ఇవన్నీ గుర్తులు అయ్యే మొత్తం. పర్ణశాలకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ లో ఇది వస్తుంది, ఇది చూసుకున్న తర్వాత మొత్తం ఇదిగో చీరలా కనిపిస్తుంది కదా మొత్తం. చీర ఇక్కడ అంట ఇదిగో ఇక్కడ ఇదిగో గీతలు అంటే అంచులు కొన్ని ఇదిగో ఆరేసిన అంచు ఉంది కదా ఇదిగో మొత్తం ఇంకెవరూ చచ్చబడి రాకు ఇట్లా పైకి వెళ్ళాలంట. ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకొని దానికి దక్షిణ వేసి ఒక 10 రూపాయలు ఇస్తే అది ఇస్తారంట. నువ్వు చీర దుక్కుతావండి 10 రూపాయలకి రుద్రాక్ష అంట. ప్రశాంత గోదావరి సమీపాన ఉన్న పర్ణశాల చూస్తున్నారుగా ఎంత ప్రశాంతంగా ఉందో. పర్ణశాల ఎదురుగా ఉన్న గోదావరి నది ఇక్కడ ఎండ చూసా, అటు వెళ్ళిపోయింది ఎండ, ఇక్కడ వాటర్ లో పడుతుంది. ఇసుక మేటలా కనిపిస్తుంది కానీ ఇసుక మేట కాదు ఎండ. క్లైమేట్ చూడు, 1 మినిట్లో చేంజ్ అయిపోయింది క్లైమేట్ మొత్తం. పర్ణశాల దుమ్ముగూడెం మండలం రాముల వారు సీత సూర్పణక ఇలా అందమైన రామణాసుడి చెల్లెలు ఇలా అందంగా అందంగా వచ్చి శ్రీరాముడిని ఆకర్షితురాలు చేద్దాం అనుకుంటారు.
ఇక్కడ రాముల వారు సీతాదేవి అసలు రూపం ఇది ఆవిడ అసలు రూపం ఇది రాముల వారు సీతాదేవి లక్ష్మణుడికి కోపం వచ్చి ముక్కులు ఇక్కడ లక్ష్మణుడు ఆవిడకి ముక్కు చెవులు కోస్తాడు అన్నమాట ఇది